హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మ్యాగీ నేను ఎలా చేస్తాననేది చూపించిపోతున్నాను సో దానికోసం ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ అండ్ ఎగ్స్ తీసుకుంటున్నాను యూజువల్గా ఏంటంటే క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ బీన్స్ ఒక హాఫ్ ఆనియన్ ఎగ్స్ పచ్చిమిర్చి తీసుకుంటాను ఇక్కడ నేను మ్యాగీ బ్రాండ్తోనే ఈ నూడిల్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను లక్కీగా నా దగ్గర స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసింది ఉంది కాబట్టి అది కూడా యూటిలైజ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే గిన్నెలో నేను కొద్దిగా వాటర్ తీసుకొని బాయిల్ చేస్తున్నాను దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను అయితే మ్యాగీతో పాటు మనకి మసాలా ప్యాకెట్స్ ఇస్తారు కదా దాంట్లో నేను టూ మాత్రమే ఈ వాటర్లో వేసి బాయిల్ చేస్తున్నాను నెక్స్ట్ నేను ఫ్రై చేసేటప్పుడు ఒక ప్యాకెట్ యూస్ చేస్తాను అనమాట ఎక్కువ ఇస్తారు బట్ నేను ఓన్లీ టూ ఆర్ త్రీ యూస్ చేసుకుంటాను ఇప్పుడు ఈ మ్యాగీ ఏదైతే ఉందో దాన్ని నేను హాఫ్కి వెర్టికల్గా కట్ చేసి వాటర్లో వేస్తున్నాను ఇప్పుడు ఇది ఇలా బాయిల్ అవుతుండగానే పక్కన మనం వేరొక పాన్ పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి పక్క పక్కనే సో ఇక్కడ నేను బ్రాడ్గా ఉన్న ఒక విత్ ఎక్కువ ఉన్న పాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నేను ఎగ్స్ ఒక త్రీ తీసుకుని దాన్ని బ్రేక్ చేసి వేసుకుంటున్నాను నేనైతే ఎగ్స్ ఇమీడియట్గా అనమాట ఒక థర్టీ సెకండ్స్ అలానే ఉంచేసి అప్పుడు కలుపుతాను సో దట్ మనకేంటంటే కొంచెం తినేటప్పుడు పెద్ద పెద్ద పీసెస్ తగులుతాయి కాబట్టి బాగుంటుంది సో దీంట్లోనే కొంచెం సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ స్ప్రింకిల్ చేసి దీన్ని స్లోగా కలుపుకుంటున్నాను ఇక్కడ ఇలా ఎగ్ నాకు ఫ్రై అవుతుండగా పక్కనే నూడిల్స్ కూడా బాయిల్ అయిపోయింది చక్కగా కుక్ అయిపోయింది కొంచెం వాటర్ ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట ఇలా ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని బౌల్లోకి తీసుకొని సేమ్ ప్యాన్లోనే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పాన్లోకి వన్ బై వన్ వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఆనియన్ స్లైసెస్లా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోనే రెండు గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుంటున్నాను దీంట్లోనే కొంచెం క్యారెట్ కూడా వేసుకుంటున్నాను అలానే బీన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని జస్ట్ టూ టు త్రీ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో కొంచెం వైట్ పెప్పర్ పౌడర్ సోయా సాస్ అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత మ్యాగీతో పాటు వచ్చిన ఇంకొక మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా చక్కగా ప్రాపర్గా కుక్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మ్యాగీని ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫైనలీ మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ అలానే కార్న్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి సో ప్రాపర్గా అన్నీ మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే మేమైతే మా ఇంట్లో ఎప్పుడు మ్యాగీ చేసినా సేమ్ ఇదే స్టైల్లో చేసుకుంటాం ఇంకొంచెం వెట్గా కూడా చేసుకుంటాము మీరు ఇది స్ట్రీట్ స్టైల్లో ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు ఇది కొంచెం వెట్ వెట్గానే ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్